ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇష్యూని కన్క్లూడ్ చేయండి సార్. అదే సార్, ముఖ్యమంత్రి గారు ప్రధానంగా రెండు మూడు ఇష్యూస్ రేజ్ చేశారు. అధ్యక్ష, ఒకటి సీడ్స్ ఇష్యూ రేజ్ చేశారు. జనరల్గా అధ్యక్ష, సీడ్స్ అనేది అలాట్మెంట్ అనేది ఏ విధంగా అయితే మినిస్టర్స్ వారి సీనియారిటీ వారి ప్రకారం మీకు ఒక లిస్ట్ ఇస్తారు, అదే మరి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళని కూడా జనరల్గా ఎప్పుడు జరిగే సాంప్రదాయం, ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో ఇంపార్టెంట్ లీడర్స్కి మేము సీట్లు ఇస్తాం, మిగిలిన వాళ్ళందరికి ఆల్ఫాబెటికల్ ప్రకారం మీరు వెళ్తారు. ఎటు జరిగిందో నాకు తెలియదు. ఆల్ఫాబెటికల్ ప్రకారం కూడా అచ్చెన్నాయుడే ఫస్ట్ వస్తాడు, ఏ ఫస్ట్ వస్తుంది, బుచ్చయ్య నెక్స్ట్ వస్తాడు. కానీ ఎట్లా జరిగిందో అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. ఇంత మునుపు కూడా మేము ఉన్నప్పుడు అధ్యక్ష, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటున్నప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకాన ఎవరు కూర్చోవాలి, ఎల్ఓపి ప్లీజ్ అప్ ప్లీజ్ 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 ధర్మశ్రీ గారు ఆగండి. ఎన్టీఆర్ రామారావు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వెనకాన ఎవరు కూర్చోవాలో పక్కన ఎవరు కూర్చోవాలో మేమే నిర్ణయించిస్తే అవన్నీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పక్కన ఎవరు ఉండాలి, ఎవరికి ఎక్కడ స్థానాలు ఇవ్వాలనో ఆయన అడిగిన ప్రకారం జరిగే తప్ప ఎప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాం అధ్యక్ష. అంతేగాని ఇప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్పినట్టు నేను మా వాళ్ళందరూ చూస్తున్నారు, అప్పుడు కూడా అకామిడేట్ చేశారు. మీరు ఎక్కడ కూర్చోవాలో మీ పక్కన ఎవరు కూర్చోవాలో వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చారు తప్ప అప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారమే జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం అదే ఆగండి ప్లీజ్ అంటే మీకు ఇంపేషెంట్ అయిపోతే ఎట్లాంటి అప్పుడే ఇంకా చాలా ఉంది. చెప్పండి రెండో విషయం దశ ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఆగాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ఆగండి అబ్బా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్. ఇదే ఆంధ్రప్రదేశ్ ఒక అసెంబ్లీనే కాదు అధ్యక్ష, దేశంలో అన్ని అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ కూడా ఉంది, సభా సాంప్రదాయాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు వారు చదివినటువంటి కౌలన్ శంకర్ కూడా పుస్తకం చూస్తే ఏముంది అధ్యక్ష, ఎవరు మెంబర్లు కావాలో వాళ్ళు ఇస్తారు, మీరు అవకాశం ఇస్తారు. ఏ ప్రజాస్వామ్యం కూడా అదే జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళకే కన్ఫైన్ చేస్తాం సప్లిమెంటరీస్ ఇంకెవ్వరికేమో అంటే అది ప్రజాస్వామ్యం కాదు. ఇంకో పక్క అధ్యక్ష రాజకీయ ప్రజాస్వామ్యం అధ్యక్ష మీరు యువర్ మిస్టేక్ అండి. నేనేమన్నానంటే సిగ్నేటరీస్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఉంది అధ్యక్ష, తర్వాత మీరు అడగండి స్పీకర్ డిస్కస్ అన్నటువంటి దాంట్లో అది చెప్పండి. ఇష్యూ లేదు అధ్యక్ష, సాంప్రదాయం ఎప్పుడు జరిగేది జరుగుతుంది. చెప్పండి, ముందు సిగ్నేటరీస్ ముందు ఇస్తారు, తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తారు. టైం ఉంటే ఇస్తారు, టైం లేకపోతే ఇవ్వరు. మేము ఫైట్ చేస్తా ఉంటాం, వాకౌట్ చేస్తా ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మీరు అన్నారు పోడియం దగ్గర రాకూడదు అన్నారు, మేము పోడియం దగ్గర రాకూడదని మీరు అన్నారు, మేము కూడా రావడం లేదు. కానీ పార్లమెంట్లో ఏం జరుగుతుంది అధ్యక్ష, మీరు చూడలేదా పార్లమెంటు? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒక్కొక్క ఇష్యూని బట్టి సమస్యను బట్టి వీళ్ళు ఎన్నిసార్లు పార్లమెంట్ అయినా శాసనసభ అయినా పోడియం దగ్గరికి వెళ్ళిన దాన్ని యాక్సెప్ట్ చేస్తామా లేదా అది వేరే అధ్యక్ష మీరు వినాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏమవుతుంది? నిన్న కూడా రాజ్యసభలో మీరు చూశారు, మొన్న లోక్సభలో చూశారు, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు వచ్చినప్పుడు చూసాం. చంద్రబాబు నాయుడు గారు కంక్లూడ్ చేయండి. అవన్నీ ఇష్యూ అది కాదు, మీరు సభను నడపడం మీ బాధ్యత, సహకరించడం మా అందరి బాధ్యత. రెండు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరు వ్యూస్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం మమ్మల్ని విమర్శించినప్పుడు, మా మీద కావాలని ఆరోపణలు చేసినప్పుడు దానికి చెప్పే స్వేచ్ఛ కూడా ఈ హౌస్లో లేకపోతే ఇక్కడేం కూర్చుంటారు అధ్యక్ష? ఇంకా ఈరోజు ఒక క్వశ్చన్ జరిగింది, 50 నిమిషాలు వాళ్ళకి మీరు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఆరోపణలు చేశారు, తీవ్రమైన ఆరోపణలు చేశారు, కనీసం ఇది అవును కాదని చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి మీనింగే ఉంది అధ్యక్ష.